పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. కానీ పార్టీలోకి కొత్త రక్తం వచ్చేటప్పటికి పాత రక్తం పక్కకి వెళ్ళిపోయింది. దాని ఇంపాక్ట్ అప్పట్లో ఢిల్లీలో చూపించింది, ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర హర్యానాలో కూడా చూపించింది. కిరణ్ బేడీని తీసుకొచ్చి అప్పటిదాకా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి హర్షవర్ధన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరినీ పక్కన పెట్టేసేసి భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగం చేసింది కిందటిసారి 2014లో ఎన్నికలు వచ్చాక. దాని ఫలితం ఏంటంటే అప్పటిదాకా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 31 సీట్లు ఉన్నటువంటి చోట నుండి ఏకంగా 3 సీట్లకు పడిపోయింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత మళ్ళీ కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. మళ్ళీ రేపు శాసనసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి, అదేంటనేది తేలుతుంది. అది ఒక కాన్సెప్ట్. రెండవది వచ్చేటప్పటికి మహారాష్ట్ర, హర్యానా ఈ రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని చేర్చుకుంటే బలోపేతం అవుతాం, మనకున్నటువంటిది ఇప్పుడు మన సొంత దాంతో మనం ఇంత సాధించాం. త్రిపుర లాంటి చోట్ల బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారీగా సీట్లు సాధించారు, ఇతర రాష్ట్రాలు సాధించారు కాబట్టి ఇక్కడ కూడా సాధిస్తారన్నటువంటి నమ్మకంతో దాంతో మనం పూర్తి మెజార్టీ రావచ్చు. శివసేన కంటే కూడా ఎక్కువ మెజార్టీ రావాలంటే 144 సీట్లు మనమే 145 గెలిచేసుకుంటే కనుక శివసేన తతంగం ఉండదన్నటువంటి ఉద్దేశంతో 13 మంది వరకు వీళ్ళు చేర్చుకుంటే, బీజేపీ చేర్చుకుంటే 8 మంది వరకు శివసేన చేర్చుకుంది. ఇతర పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు చివరికి ఎన్నికల ముందు వచ్చేసినటువంటి పరిస్థితుంది. తీరా చూస్తే వాళ్ల కోసం సొంత నాయకుల్ని సొంత కార్యకర్తల్ని వదిలేసింది. ఇప్పుడు అదే ఏకమేకై కూర్చుని వాళ్ళందరూ ఓడిపోయి ఎవరైతే తమ పార్టీ తరపున ఉన్నారో వాళ్ళు ఎక్కువగా గెలుపొందారు. ఇప్పుడు అందుకనే ఫడ్నవీస్ చెప్తోంది రెబల్స్ అక్కడ ఎక్కడైనా, అక్కడ హర్యానాలో సేమ్ జరిగింది, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు, సొంత పార్టీ వాళ్ళని వదిలేస్తే ఆ వచ్చిన వాళ్ళని ఓడగొట్టి సొంత పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ని గెలిపించినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పాటు పనిచేసి పార్టీ వలన నష్టపోయి అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ పార్టీకి అవసరమయ్యారు. అంటే క్యాడర్నే మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుంది. అయినా కూడా అక్కడ కూడా కొంత తక్కువ ఉన్నా కూడా ఓవరాల్గా అయితే రెబల్స్ మీదనే ఆధారపడాలి. రేపు పొద్దున్న శివసేనని కంట్రోల్ చేయాలంటే ఈ రెబల్స్ అందరినీ పెట్టుకోవాలి, హర్యానాలో ప్రభుత్వం నడిపించాలంటే ఈ రెబల్స్ అందరినీ కూడా పెట్టుకోవాలి. ఇది బీజేపీకి తప్పని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రజాస్వామ్యం. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.